ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన హరివాస్తు ప్రేక్షకులు మన హరివాస్తు ఛానల్లోని ఎన్నో వీడియోస్ చూసి వాళ్ళ ఇంటిని సెట్ చేసుకోవడము లేదంటే వాళ్ళకి ఎవరికన్నా సలహా ఇవ్వడం అనేది చేస్తున్నారు. చాలామందికి మంచి రిజల్ట్ వస్తుందని మనకు చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఎంతోమంది ప్రేక్షకులు మన వ్యూవర్స్ కూడా మనకు ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే మన హరివాస్తు ఛానల్ మీద అంటే స్పెషల్గా నా మీద ఒక దుష్ప్రచారం ఒక వ్యక్తి చేస్తున్నాడండి. ఆ విషయం అనేది ఎవ్వరూ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఆ విషయం ఏంటంటే ఒరిజినల్గా ఈ స్థాపత్య వేదం అనేది నాకు ఏపీ తెలంగాణలోని ఒక వ్యక్తి నేర్పించాను అని చెప్పి అందరికీ చెప్పుకుంటున్నాడంట. సో ఒకటైతే మీకు అందరికీ క్లియర్గా చెప్తున్నానండి, నేను ఒరిజినల్ స్థాపత్య వేదం అనేది గురువుల దగ్గర, దాని తర్వాత స్థపతుల దగ్గర, ఊటీ తిరిగి, మహారాష్ట్ర తిరిగి, దాని తర్వాత తమిళనాడు, మహాబలిపురం ఇవన్నీ తిరిగి, దాని తర్వాత ఒక స్థపతి గారిని నేను తిరుపతిలో కలిసి ఆ స్థపతి గారు ఎక్కడెక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆయనతో తిరిగి ఎంతో సమాచారం అనేది రియల్ టైంలో నేను చూడడము, మా గురువులతో తిరిగి రియల్ టైంకి సంబంధించిన ఇంటి కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి, దాని కొలతలు ఎట్లా తీసుకోవాలి, ఈ సబ్జెక్ట్ అంతా ఒక 1.5 ఇయర్ బ్యాక్ అనేది కంప్లీట్గా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఒక 6 మంత్స్ కంప్లీట్గా నేను ప్రాక్టీసింగ్లోనే ఉన్నాను. దాని తర్వాత నేను పూర్తిగా నేర్చుకున్నాను, ఇంకా నేను చెప్పడానికి అర్హత వచ్చింది అని మా గురువుగారు చెప్పిన తర్వాత నేను రియల్ టైంలో ప్రతి ఒక్కరికి ప్లాన్ ఇవ్వడము, మా గురువుగారికి చూపించేసి ఆయన ఎస్ అంటే దాని తర్వాత మా ప్రేక్షకులకి అంటే నా క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేసేసి అట్లా ప్లాన్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. అయితే ఒక వ్యక్తి వచ్చేసేసి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి, కృష్ణా జిల్లా నుంచి, ఆయన ఒక దుష్ప్రచారం మన మీద ఏం చేస్తున్నాడంటే స్థాపత్య వేదం అనేది ఆ హరి వ్యక్తికి నేను నేర్పించాను, ఆయనకి ఏమీ రాదు అనే విషయం అనేది చాలామందికి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అది ఎందుకు చేస్తున్నాడంటే ఎప్పుడైతే అతని యొక్క సబ్జెక్ట్ అనేది సాధారణమైపోయిందో తర్వాత నేను నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో నేను ఒరిజినల్ స్థాపత్య వేదకు సంబంధించిన రహస్యాలను అందరికీ చెప్పడం వలన అతని యొక్క అంటే ఏదైతే క్లయింట్స్ వచ్చే సంఖ్య ఉంటుందో అది తగ్గిపోతుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్లకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన మీద ఒక దుష్ప్రచారం చేసి ఆయనకు ఏమీ రాదండి, ఆయనకు నేర్పించింది నేనే, మీరేమన్నా ప్లాన్ తీసుకుంటా అంటే నా దగ్గరే తీసుకోండి, ఆయన దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఆయనకు పూర్తి సబ్జెక్టే నేనే నేర్పించాను అని చెప్పి ఎంతోమందికి వాళ్ళ నియరెస్ట్ బంధువులకు, వాళ్ళ యొక్క ఫ్రెండ్ సర్కిల్కి, ప్లస్ వచ్చేసేసి అతను ఎక్కడెక్కడ ప్లాన్స్ ఇస్తున్నాడో వాళ్ళందరికీ దుష్ప్రచారం అనేది చేస్తున్నాడు. సో ఈ విధమైనటువంటి దుష్ప్రచారం నా మీద చేయాల్సిన అవసరం లేదు, అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా ఈ దుష్ప్రచారం చేయడం వలన అతనికే ఎఫెక్ట్ 100% అవుతుంది. ఎందుకంటే నేను మన ఏపీ తెలంగాణ నుంచి ఏ వ్యక్తి దగ్గర నుంచి కూడా ఈ స్థాపత్య వేదం నేర్చుకోబడలేదు. మీ అందరికీ నేను క్లియర్గా చెప్తున్నాను, నేను ఈ స్థాపత్య వేదాన్ని మా గురువు గారు ఆయనను మా ఒక వీడియోలో కూడా నేను మీకు చూపించాను, ఆయనతో మాట్లాడించాను, మన యొక్క వీడియో కూడా ఉంది, చాలామంది ఆ వీడియో కూడా చూశారు. సో మా గురువు గారు ఎవరో కూడా అందరికీ కూడా తెలుసు. అయితే మరి ఈ వ్యక్తి ఎందుకు చేస్తున్నాడంటే మన యొక్క హరివాస్తు ప్లాన్స్ మనం ఏవైతే ఇస్తున్నామో ఈ ప్లాన్స్కి సంబంధించి అతని యొక్క నేను ఇచ్చిన ప్లాన్స్ తర్వాత అతని యొక్క ప్లాన్స్కి అతని దగ్గరికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అక్కడి నుండి అతనికి ఎవరెవరు ఫోన్ చేస్తున్నారో ఈ దుష్ప్రచారం చేయడము, దాని తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ పెట్టించడం అనే ఒక కార్యక్రమం ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నమాట. ఇది ఇట్లాంటి పరిస్థితి చేయకూడదు. ఒకటి, ఇప్పటి వరకు నాకు ఒక గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఒక 50 మంది వరకు ఇదే మాట నాకు చెప్పడం జరిగింది. సార్, నేను ఒక్కటే ప్రశ్న చేశాను, మీకు ఎవరైనా అట్లా చెప్తే ఇమ్మీడియట్లీ నాతో డైరెక్ట్ కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడించండి, ఆయన చెప్పి ఉంటే గనక నేను మాట్లాడతాను అని ఒక్కటే మాట చెప్పాను. అయితే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఆయనకు నేనే నేర్పించాను అనే ఒక మాట. చాలామంది ఇంకోటి ఏంటంటే నా ఛానల్లో కామెంట్ పెడుతున్నారు, ఆ కామెంట్ ఏంటంటే ఈ వ్యక్తి మీరు నేర్చుకుంది ఆయన దగ్గరే కదా, మా అందరికీ తెలుసండి, మీకు సబ్జెక్టే రాదంట కదా, ఆయననే కదా మీకు నేర్పించింది అని మాట్లాడుతున్నారు. మీరు ఒక్క విషయం నేను చెప్తానండి, మీకు ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎన్నో రోజులు అక్కడ ఉండి పూర్తి సబ్జెక్టు నేర్చుకొని ఒక అథెంటికేట్
వాస్తుశాస్త్రాన్ని నేర్చుకొని వచ్చి నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మీకు నా పేరు మీద ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఆ దుష్ప్రచారం చేసే వ్యక్తి కోర్స్ అనేది పూర్తి కంప్లీట్ చేయకుండా సగమే నేర్చుకొని బయటికి వచ్చి తన గురువు దగ్గర కూడా తన విలువ లేకుండా చేసుకొని పారిపోయి వచ్చి ఒరిజినల్ సబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, కేవలం పుస్తకాలు చదివి ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని మీరు నమ్ముతారా? ఒక అథెంటిక్ పర్సన్ దగ్గరికి వెళ్ళి పూర్తి సమాచారాన్ని అంటే స్థిపతుల దగ్గర నుంచి ఏదైతే సమాచారం నేర్చుకోవాలో ఆ సమాచారాన్ని నేను నేర్చుకొని వచ్చి నా తెలుగు రాష్ట్ర ప్రజలకు అందించి వాళ్ళ మంచి అభివృద్ధి కొరకు నా యొక్క ప్రయత్నం ఉంది. అయితే మీకు ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో మీరు ఆ వ్యక్తిని కావాలంటే కనుక్కోండి క్లియర్గా. ఆ వ్యక్తి అసలు స్థాపత్యవేదం అనేదే నేర్చుకోలేదు, కేవలం జైన్ అయి కొన్ని రోజుల్లోనే అక్కడి నుంచి పారిపోయి రావడము, దాని తర్వాత వాళ్ళ గురువుగారు అతని దగ్గరికి రానివ్వకుండా ఉండడము, అసలు అతనికి సర్టిఫికేట్ కూడా లేదండి. నేను ఒక అథరైజ్డ్ సర్టిఫికేట్ పర్సన్ని, నేను ఆల్రెడీ కోర్సు చేసి దీని యొక్క అథెంటికేట్ నాకుందండి. ఇక్కడ చూడండి, నా కోర్స్ కంప్లీట్గా కంప్లీట్ చేసి నేను వచ్చేసేసి ప్రతి ఒక్కరికి ప్లాన్ ఇచ్చే దిశగా ఆల్రెడీ నేర్చుకున్నాను, 10 మందికి షేర్ చేస్తున్నాను. సో ఇంతవరకు నేను ఎవరికి చూపించలేదు ఇది. ఇది ఒరిజినల్గా ఇది చూపించాల్సిన అవసరం అనేది లేదండి, ఎందుకంటే ఒరిజినల్ సబ్జెక్ట్ ఏంటి అసలు ఎవరు చెప్తున్నారు, కేవలం నా మాటలు లేదా నా యూట్యూబ్ ఛానల్ చూస్తే అర్థం చేసుకోవాలి, అదండి ఒరిజినల్ సబ్జెక్ట్ అంటే. ఎవరైతే మీకు సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి వచ్చేసేసి ఒరిజినల్గా పూర్తి సబ్జెక్ట్ నేర్చుకోకుండానే మార్కెట్లో దిగి ఎన్నో తప్పులు ఆల్రెడీ చేయడం జరిగింది. అతను చేసిన ఎంతోమంది తప్పులకు నా దగ్గరికి ఎన్నో ప్లాన్స్ నా దగ్గరికి వచ్చాయి. ఆ ప్లాన్స్ అన్నిటినీ మళ్ళీ నేను కరెక్ట్ చేసి ఇచ్చాను, కొత్త ప్లాన్ ఇవ్వలేదు. కరెక్ట్ చేసి దాన్ని సరి చేసుకోండి, కొన్ని ఏమో మాడిఫికే చేసి కొన్ని కొత్త ప్లాన్లు ఇచ్చాము. రాయలసీమ నుంచి ఇప్పటికీ ఒక 8 మంది కాల్ చేశారు, మన ఆంధ్ర నియరెస్ట్ కృష్ణా జిల్లా, దాని తర్వాత రాజమండ్రి, ఏలూరు, ఆ ఏరియాస్ నుంచి కూడా చాలామంది మనకు కాల్ చేయడం జరిగింది. సార్ ఆయన ప్లాన్ ఇచ్చారు మాకు, మొత్తం అసలు వరస్ట్ ప్లాన్ సార్ ఆయనది, సో మాకు కొంచెం ప్లాన్ సెట్ చేసి ఇవ్వండి, మాకు అసలు ఆ ప్లానే నచ్చలేదు, ఆయననేమో ఇట్లనే వస్తుంది, దీనికి మించి రాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక ప్లాన్ సెట్ చేయడానికి ఎన్నో అంశాలు ఉంటాయండి. దాని తర్వాత మనకు కరీంనగర్ మంచిర్యాల ఏరియాస్ నుంచి కూడా మనకు ఫోన్ చేశారు, సో ఆయన ప్లాన్స్ ఇచ్చినవి వాళ్ళకు నచ్చక మళ్ళీ మనల్ని సంప్రదించి మన దగ్గర నుంచి ప్లాన్స్ అనేవి తీసుకున్నారు. అయితే ఒరిజినల్గా ఒక్కటండి, ఎవరైతే నా పేరు మీద దుష్ప్రచారం చేస్తున్నారు నేనే ఆయనకు నేర్పించానని చెప్తున్నారు కదా, ఎవరైనా కూడా మళ్ళీ అట్లాంటి మీకు ప్రశ్న వేస్తే నేను నేర్పించాను అని మీకు చెబితే ఆన్ ద ఇమ్మీడియట్ సార్ నేను ఒక్కసారి హరి సార్ని డైరెక్ట్ లైన్లో తీసుకుంటాను, మీరు మాట్లాడతారా, అదే విషయం చెప్తారా అని అడగండి. చెప్తానంటే నేను మాట్లాడతాను, ఐఎమ్ రెడీ. 9705005000 ఫోన్ చేయండి ఇమ్మీడియట్లీ. ఒకవేళ నేను అక్కడ అవైలబుల్ లేకున్నా మా ఆఫీస్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ నన్ను కాన్ఫరెన్స్ తీసుకోమని చెప్పేస్తాను డైరెక్ట్ స్పాట్లో. అర్థమైందా అండి? ఎవరైనా ఇట్లాంటి దుష్ప్రచారం మళ్ళీ చేస్తే చేసిన వ్యక్తి యొక్క భండారం మొత్తం తీసి రోడ్ మీద పడేస్తాను నేను. ఎందుకంటే ఒకటండి, ప్రతి ఒక్కరూ 10 మంది మేలు కోరి మనం ముందుకెళ్ళాలి. నేను ఆయన మీద, ఆయన ఈయన మీద నాకు ఇప్పటికీ 1 ఇయర్ నుంచి ఎన్నో కాల్స్ వచ్చినాయి, ఇంతవరకు ఒక్క వీడియో కానీ ఒక మాట కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఆయన దారిలో ఆయన వెళ్తున్నాడు, రైట్ వదిలేశాను, నా దారిలో నేను వెళ్తున్నాను. మరి ఇదేంటిదో నాకు అర్థం కాదు, నేనే నేర్పించాను, ఆయనకు సబ్జెక్టే రాదని ప్రతి ఒక్కరు చెప్తున్నాడు. మళ్ళీ ఆయన ఫాలోవర్స్, ఆ ఫాలోవర్స్ నాకేమంటారు, సార్ మీకు నేర్పించింది మొత్తం ఆయనే, అసలు మీకు సబ్జెక్టే రాదంట కదా. మరి సబ్జెక్ట్ రాకపోతే నేను చెప్పే శాస్త్రం ఏంటి? ఒరిజినల్ అథెంటిక్ సబ్జెక్ట్ని నేను పూర్తిగా స్థిపతి ఏమైతే ప్రిపేర్ చేసి మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారో ఆ సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుని వచ్చాను, ఇంక్లూడింగ్ ముహూర్తాలతో సహా. ముహూర్తాలు, బలి పూజ, గర్భ విన్యాసం, వాస్తుపురుష మండలి, ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకుని వచ్చాను నేను, అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఆయనకు వచ్చిన సబ్జెక్ట్ కేవలం ప్లానింగ్ వేయడమే, దానికి మించి రాదు. మీరు గుర్తుపెట్టుకోండి, నా దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎంత నేర్చుకొని వచ్చాను, ఎన్ని ప్రశ్నలు అడిగి ఎంతెంత డెప్త్లోకి వెళ్ళి నేను వచ్చాను, ఎంత రీసెర్చ్ చేసి లోపలికి వెళ్తున్నాను, ఇదంతా మన తెలుగు రాష్ట్ర ప్రజల కోసమే. ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, నేను ఇచ్చిన ప్లాన్ 1 పొజిషన్ ఉండాలనేది నా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ గురించి నేను తిరుగుతున్నాను. నేను నెలకు కనీసం ఒక 10-15 ప్లాన్లు ఇస్తున్నాను, ఆ వ్యక్తి వచ్చేసి 6 నెలలకు 2 కూడా ఇవ్వడు. 10-15 ప్లాన్లు అంటే
ఆలోచన చేయండి, నేను ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఫటాఫట్ ప్లాన్స్ ఇవ్వడానికి ముందుకెళ్తూనే ఉంటాను. పరిపూర్ణ ప్లాన్ ఇవ్వడానికి టైం చాలా పడుతుంది. నేను స్పెషల్గా టైం దాని మీదనే స్పెండ్ చేసి టోటల్ అక్యురసీ కోసం నా ఆలోచన ఉంటుంది. సో ఎవరైతే ఈ దుష్ప్రచారం మళ్ళా గనక ఎక్కడన్నా చేశారో ఇంకా నేను ఏ యాక్షన్ తీసుకోవాలో అదే యాక్షన్ నేను తీసుకుంటాను. క్లియర్గా చెప్తున్నాను, ఎవ్వరూ కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మకండి. నా మీద ఇదంతా అబద్ధపు ప్రచారమే, సింపుల్గా చెప్తున్నానండి. అర్థమైందా? చాలామంది నా దగ్గరకు వచ్చే ప్లాన్లను కూడా డైవర్ట్ చేసి ఆయన దగ్గర తీసుకెళ్తున్నారు. అర్థమైందా? నాకేం ప్రాబ్లం లేదు. ఒకటి, మంచి ఎక్కడ దొరికితే మనం అక్కడ తీసుకోవడం మేలు. నేనేం గొప్పోడు కాదు, ఆయన ఏం గొప్పోడు కాదు, ఎవరో గొప్పోళ్ళు కాదు. మనకు మంచి జరగాలి, అది నా కాన్సెప్ట్. ఇప్పటికీ ఎన్నో ప్లాన్లు తీసుకెళ్లారు నా దగ్గరకు. ఆయన ప్లాన్లు ఎన్నో వచ్చాయి, ఆయన క్లయింట్స్ ఎంతోమంది నా దగ్గరకు వచ్చారు. ఆయన నచ్చలేదు, వదిలేశాం. నేను నచ్చలేదు, ఆయన దగ్గరికి వెళ్తారు, ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, స్టెపదల దగ్గరికి వెళ్తారు, నో ప్రాబ్లం. సో ఎట్లయినా సరే మనం ఒక సరైన డిసిషన్ అనేది తీసుకోవాలి. సో ముహూర్త బలం మరి నిజంగా పనిచేస్తుందా అంటే, రీసెంట్గా నేను గుడివాడ వీడియో పెట్టాను కదా, దానికి ఒక కామెంట్ ఏంటంటే, అసలు ఈ ముహూర్తాల బలం ఏమి ఉండదు, అసలు అది పనికే రాదు, ముందు ఇల్లు కరెక్ట్ ఉండాలి అనేది ఒక వీడియో, ఒక నా వీడియోలో ఒక కామెంట్ అన్నమాట. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక పర్టిక్యులర్ స్పెషల్ టైం అనేది చాలా చాలా నంబర్ వన్. ఒక స్పెషల్ ముహూర్తంలో కనుక మనం మొదలు పెడితే చాలా ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాంటి ముహూర్తాలు ఐంత్రం గ్రంథం, మీకు ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారు కదా, ఐంత్రం గ్రంథం చదివాడా అడగండి. ఐంత్రం గ్రంథం స్థాపత్య వేదం పూర్తిగా చదివాడా అడగండి. ఇంతవరకు చదవలేదు. నా దగ్గర నా శిష్యుడు ఉన్నాడండి, రాజు అని నా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఐంత్రం గ్రంథం చదవడము అది కూడా అయిపోయింది. దాని తర్వాత మలయాళంలో ఉన్న స్థాపత్య వేదాన్ని తెప్పించుకున్నాం, సాంస్క్రిట్లో ఉన్న స్థాపత్య వేదం తెప్పించుకున్నాం, ఇంగ్లీష్లో ఉన్న తెప్పించుకున్నాం, దాన్నంతా డీకోడ్ చేస్తున్నాం. ఎవరి కోసం అండి? మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనే కదండి ఉద్దేశం. అదంతా ఆలోచన చేయకుండా ఈ దుష్ప్రచారాన్ని చాలామంది నమ్మేసేసి, సార్ అయితే హరివాస్తు గారికి రాదు కదా, సో మీ దగ్గరే ప్లాన్ తీసుకుంటాం, ఆ ఇచ్చే ప్లాన్ కూడా మొత్తం చెడగొట్టి ఇచ్చేసేసిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాయి, సార్ మీ గురించి ఇట్లా చెప్పాడండి ఆయన. సరేనండి వదిలేసాడు, మనకెందుకు, ఇంతే చెప్తున్నాను నేను. కానీ ఇది రోజు రోజుకు పెరిగిపోతుందన్నమాట. వాళ్ళు ఫోన్ చేయడం, ఆయనకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ఇదే మాట, నేనే నేర్పించాను, ఆయనకేం రాదు. ఇట్లాంటి పనికి మాలిన మాటలు మళ్ళొకసారి ఎవరికన్నా చెప్తే ఆన్ ద ఇమ్మీడియట్ స్పాట్ నాకు ఫోన్ చేయండి, నేను కాన్ఫరెన్స్ తీసుకుంటే నేనే క్లాస్ తీసుకుంటానండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.